అందరికీ నమస్తే అండి. నేను ఒక అద్భుతమైన కామెడీ వినిపిస్తాను. కామెడీ అంటే మామూలు కామెడీ కాదు. కేఎస్ ప్రసాద్, పొలిటికల్ అనలిస్ట్. నాకు తెలిసి పొలిటికల్ అనలిస్ట్ అనే కాకుండా వైసీపీ పేటీఎం బ్యాచ్ అంటే బాగుంటుందేమో. నేను ఎందుకంటానంటే ఈ మాట ఇక్కడ తమ్ముళ్ళు పెడతాను చూడండి. మంగళగిరిలో పవన్ కళ్యాణ్ గారు సైకిల్ గుర్తుకి కాకుండా గ్లాస్ గుర్తుకు ఓటేశాడు ఆయన. ఆయన అందుకే స్లిప్ ఏమి రాదు కదా అని చెప్పేసి అని అడిగాడు. ఆయనే నిర్వర్తించలేదు పొత్తు ధర్మం, ఆయనే పాటించలేదు అని ఒక వక్ర భాషను తీసుకొచ్చాడు. గత 4 రోజులు బట్టి ఎక్కడ మాట్లాడినా, హైడ్రీమ్లో మాట్లాడినా, ఈహాలో మాట్లాడినా, అలాగే న్యూస్ క్యూబ్ అని చెప్పేసి ఒక ఛానల్ ఉంది అందులో మాట్లాడినా, సాక్షిలో మాట్లాడినా అదే మాట మాట్లాడుతూ వస్తున్నారు. ఒక రకమైన విషయం చెబుతూ వస్తున్నారు. అయితే ఒకసారి ఆయన ఏం మాట్లాడాడు ఒకసారి మీరు వినండి. విన్న తర్వాత మనం కూడా మాట్లాడుకున్నాం దాని గురించి. వీళ్ళు పొత్తుకి ఎంత విఘాతం కలిగిస్తారు. మంగళగిరిలో భార్య సమేతంగా వెళ్ళి ఓటేసాడు మనోడు. భార్యకు ఓట్లేపని ఎలక్షన్ కమిషన్ ఎలా ఎక్స్క్యూజ్ ఇచ్చింది అంటే వాళ్ళకైతే వెసులుబాట్లు ఎలా ఇస్తుంది చూడు. ఇక్కడ నీకు ఇంకోటి గమనించావు, మనము ఎలక్షన్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ ఓటేసిన తర్వాత ఏమన్నాడు, స్లిప్ వస్తుందా అన్నాడు. ప్రింట్ ఎందుకన్నాడు చెప్పు, తెలుసా దేనికన్నాడు చెప్పండి. చెప్తాను దేనికన్నాడు. ఇందాక నేను చెప్పాను ఒకటి, మేనిఫెస్టో బీజేపీ ముట్టుకున్నాడా, ముట్టుకోలే. ఇక్కడ నీకు అసలైన విషయం చూపిస్తా, ఇది బ్యాలెట్ పేపర్. ఫస్ట్ ఏనుగు గుర్తుడు ఉన్నాడు, నెక్స్ట్ ఏమో ఈ కొడవలి, ఈ సిపిఐ బ్యాచ్ మనం ఉదరించే బ్యాచ్, ఇది ఏం ఉపయోగం ఉంటుంది వీళ్ళ వలన. నెక్స్ట్ ఉండి తోడు ఆ సైకిల్ గుర్తుడు, లాస్ట్ ఏమో ఫ్యాన్ గుర్తు. వీళ్ళు కాకుండా ఇండిపెండెంట్లు అందరికీ ఈ నవతర పార్టీ రావు సుబ్రహ్మణ్యం గారికి గ్లాస్ గుర్తు ఇచ్చారు. అలా మేనిఫెస్టో ముట్టుకోలేదు కదా బీజేపీ వాడు. ఈయన ఏం చేశాడంటే లోపల మంది తువ్వలు ఒప్పుకుంటున్నాం గ్లాస్ ఇరిగిపోద్ది ఇవన్నీ కదా, గాజు గ్లాస్ గుర్తు కనబడాలి అటక్కని గుర్తించాడు. మిమ్మల్ని మించిన పొలిటికల్ జోకర్ ఇంకొకడు ఉండడం ఏమో కేఎస్ ప్రసాద్. నిన్ను మించినోడు పొలిటికల్ జోకర్ కాడు ఇంకొకడు ఉండడు వాడు అని ఎందుకు అంటున్నానంటే, నువ్వు నారా లోకేష్ గారిని ఉద్దేశించి మూడో స్థానంలో వాడు ఉన్నాడు అని చెప్పేసి మాట్లాడావు కదా, ఇప్పటిదాకా నీ పైన ఒక గౌరవం ఉండేది. ఇప్పటిదాకా ఎప్పుడు మాట్లాడినా కొన్ని సందర్భాల్లో మాట్లాడాను కరెక్టే, కానీ నువ్వు ఎప్పుడైతే నాకు ఫోన్ చేసి మాట్లాడావో ఆ తర్వాత కానించి నిన్ను గారు అని చెప్పేసి మాట్లాడడం సంబోధించా, మర్యాదగానే మాట్లాడా. నువ్వు ఈరోజు నారా లోకేష్ గారిని ఉద్దేశించి వాడు వీడని మాట్లాడుతున్నావు కాబట్టి ఈ కేఎస్ ప్రసాద్ గారి పని ఏంటంటే ఎంతసేపు తెలుగుదేశం పార్టీ పని విషయం చెప్పాలి. వాడి పని అదే, వాడికి వచ్చింది అది ఒకటే. నేను ఒక సవాల్ ఇచ్చిస్తాను నీకు, మంగళగిరిలో పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీకి కాకుండా అంటే పొత్తు ధర్మం పాటించుకుంటా ఇప్పుడు నువ్వేదైతే చెప్పావో గాజు గ్లాస్ గుర్తుగా ఆయన ఓటేసాడు, తర్వాత ఆయనకు అర్థమైంది స్లిప్ వచ్చుద్దా అని అడిగాడు, అది కనుక ఆధారాలతో నిరూపిస్తే కనుక నువ్వు జీవితంలో నీ మీద విడమంటాను. ఎప్పుడు కూడా నీ గురించి మాట్లాడను, నువ్వు మాట్లాడింది నిజం అని చెప్పేసి నేను ఒప్పుకుంటా. బహిరంగంగా నీకు క్షమాపణ చెప్తాను, నేను గతంలో మాట్లాడిన మాటలకి నిన్ను ఏదైతే అన్నానో నేను అన్నిట్లో కూడా నేను క్షమాపణ చెప్తా. నువ్వు నిరూపించగలవా? ఎందుకు ఈ సొల్లు ఒప్పని అసలు అంటున్నాను నేను. నీ వల్ల నీకు దమ్మిడి ఉపయోగం ఉండదు రాష్ట్ర ప్రజలకి, నీ వల్ల దమ్మిడి ఉపయోగం ఉండదు రాష్ట్రానికి. మరి అది ఇచ్చాం, గౌరవం ఇచ్చాం, మాట్లాడేవాం కాదన్నట్లా, అది నువ్వు నిలబెట్టుకోవాలి. ఈ లేఖి వ్యాఖ్యలు పనికిమాల విశ్లేషణ చేయకూడదు, ఆధారాలను విశ్లేషణ చేయడం ఏంటి పనికిమాల విశ్లేషణ కాకపోతే ఏం పోయే కాలం అది నీకు. అది జరిగే పనేనా? ఆయనకి తెలియదా? ఆ మాత్రం స్పృహ ఆయనకు ఉండదా? పవన్ కళ్యాణ్ గారికి తెలియదా? బహిరంగంగా బయటకు వచ్చి పొత్తు ప్రకటించిందే ఆయన కదా. చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు పరామర్శకు వచ్చి బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి పొత్తు ప్రకటించిందే పవన్ కళ్యాణ్ గారు కదా, అవునా కాదా? మరి ఆ మాత్రం ఆయనకు తెలియదా? ఇక నువ్వు అప్పబాయ మాటలు మాట్లాడడం కాకపోతే ఏదో నీ వ్యూవర్షిప్ కోసమో పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పి బతకడం కోసమో కాకపోతే అందులో వాస్తవం ఉంటుందా? బుర్రపెట్టి ఆలోచించి బాగా. అంటే ఇప్పుడు నీకు బట్టలు వస్తుందనో లేదంటే ఎందుకు నడిచిపోయినానో నువ్వు మేధావులు నువ్వు ఫీల్ అయిపోతే సరిపోదు. ఈ మేధావుల వల్ల ఎవరికి దమ్ముడి ఉపయోగం ఉండదు. మేధావులు ముసుగులో వైసీపీ పార్టీకి భజన చేయడం తప్పితే ఎవరికి ఉపయోగం మీ వల్ల? అసలు మీ వల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా? నువ్వు చేసే విశ్లేషణ ఏంటి? దీనికైనా అర్థం ఉందా? అసలు తలా తోకాలేని విశ్లేషణ కాదా ఇది? నిరూపించి నీకు దమ్ముంటే ఆ మాట వాస్తవం అని చెప్పేసి నువ్వు నిరూపించగలుగుతావా? నిరూపించలేవు.
ఇక్కడ అప్పాబాయ మాటలు మాట్లాడాలి, సొల్లు మాటలు మాట్లాడాలా? నువ్వు ఒక మేధావి మా దరిద్రానికి, నువ్వు మాట్లాడితే ఒక క్లారిటీ ఉండదు. నువ్వు జగన్మోహన్ రెడ్డికి బంద్ చేయాలనుకుంటే నిక్షేపంగా చేసుకో, మాకు అభ్యంతరం లేదు. నువ్వు ఈ లేఖి మాటలు మాట్లాడ మాకు, ఈ అప్పబాయ మాటలు మాట్లాడ మాకు, కొద్దిగా తగ్గించుకుంటే మంచిది. ఉన్న గౌరవాన్ని పోగొట్టుకోవద్దు, నేను ముందే చెప్తున్నా. నేను ఎలాగే మాట్లాడతానో, నా బెదిరిస్తే ఏమోద్ది, నన్ను బెదిరిస్తున్నాను నన్ను తిడుతున్నారు అనుకుంటే కనుక మేము కూడా అలాగే మాట్లాడతాం. నువ్వు మర్యాద ముందది బాగా గుర్తుపెట్టుకో. సంబోధించేటప్పుడు మాట్లాడేటప్పుడు ఏకవచనం అనేది సమంజసం కాదు. పరిచయం ఉన్న వ్యక్తిగా చెప్తున్నా, మీకు నాకు పరిచయం ఉంది కాబట్టి, కొద్దిగా గొప్ప నువ్వు మాట్లాడతావు కాబట్టి నాతో నేను మాట్లాడుతున్నా. మన కించపరిచే ఉద్దేశం సబబు కాదు. నీకు తెలియదు అక్కడ అక్కడ ఏం జరిగిందనేది నీకు తెలియదు. వాళ్ళు ఏదో పనికిమాల బోకేదవలో ఏదో ఒక ప్రచారాన్ని తీసుకొచ్చారు. అక్కడ వీడియో రికార్డ్ చేసే అవకాశం కూడా లేదు. ఉందా? పోలింగ్ బూత్లో వీడియో రికార్డ్ అయితే వాయిస్ రికార్డింగ్ అవుతుందా? అయ్యే అవకాశం ఉందా? లేదు కదా. మరి ఆ మాటలు ఎవడు వినిపించాడు నీకు? ఎవడు చెప్పాడు నీకు? లాజికల్గా ఆలోచించాలి కదా కేఎస్ ప్రసాద్. మన అడదడ్డంగా ఏది పడితే అది మాట్లాడలేం కదా. గడ్డి తినే మాటలు మాట్లాడకూడదు కదా. ఇంగిత జ్ఞానం అనేది మనకి ఏడాలి కదా. ఎందుకు ఆ ఏడుపు అని అడుగుతున్నా నేను. అందరూ జగన్మోహన్ రెడ్డి లాగా తెంగరోళ్ళు కాదు. నువ్వు నిసానే కదా అని చెప్పి నేను అన్నా. ఆ మాట కొత్త జగన్మోహన్ రెడ్డో సరిగ్గా ఊరు పేర్లు పలకడం రాదు. పట్టుమని ఎక్కడైనా సరే ఇతర దేశాలకు వెళ్ళి, ఎక్కడికో వెళ్ళాడు కదా, లండన్ ఎక్కడికో పెట్టుబడుల కోసం, అక్కడ ఒక క్వశ్చన్ అడిగితే ఇట్స్ వెరీ లెంతీ క్వశ్చన్ అని చెప్పి నేను అడిగాడు. ఇంగ్లీష్ అర్థం కాదు, హిందీ అర్థం కాదు, సరిగా తెలుగు రాదు. 5 ఏళ్ల కాలంలో ఎప్పుడు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టిన పాపాన పాలా? ఏ ఎందుకు మాట్లాడవు నువ్వు? నువ్వు రాజకీయ విశ్లేషకుడు కదా, మాట్లాడు. ఈ 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు? ఎందుకు ప్రజలకు సమాధానం చెప్పలేదు? ఎందుకు మీడియా ప్రతినిధులు అడిగే ప్రశ్నలకు సమాధానం ఎందుకు చెప్పలేదు? దానిపైన ఒక విశ్లేషణ చేయి నువ్వు. ఏం మాట్లాడడానికి ఏం పోయేకలమా? మాయరోగమా నీకేమైనా? దేశ చరిత్రలో ఎక్కడా లేదు. దేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి 5 ఏళ్ల కాలం పాటు ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదురా అన్న చరిత్ర ఎవడ పేరు మీద లేదు. ఒక్క జగన్మోహన్ రెడ్డి పేరు మీద మాత్రం ఉంది. పెట్టినా ప్రెస్ మీటు? ప్రెస్ మీట్ పెట్టి మీడియా ప్రతినిధులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పగలడా? చెప్పాడా? దాని గురించి ఎందుకు మాట్లాడవా నువ్వు? ఎవడ పప్ప ఇక్కడ? ఎవడ అమాయకుడు? జగన్మోహన్ రెడ్డి ఎరిపప్ప లెక్కేస్తే కనుక. మీడియా ప్రతినిధి అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే ఈ 5 ఏళ్ల కాలం పాటు ఎప్పుడు కూడా ప్రెస్ మీట్ పెట్టలేదు. అది వాస్తవం. అది మాట్లాడగలడా? ఒక స్క్రిప్ట్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి మాట్లాడగలుగుతాడా? మీలాంటి వాళ్ళందరూ వచ్చి ఇక్కడ మాకు ఉపన్యాసాలు ఇవ్వాలా? పెద్ద పెద్ద మాటలు మాట్లాడాలా? మొదటి మాటలు అన్నీ మొదటి మాటలే. పైగా పనికిమాలు నవ్వు, అది విశ్లేషణ అర్థం కాదు, ఇంకోటి అర్థం కాదు. ఉన్న గౌరవాన్ని పోగొట్టుకోవద్దు. వద్దు, ఇచ్చిన కాడ గౌరవం ఇచ్చాం, ఏదో అనుకున్నాం కానీ నేను ముందే చెప్పా. మా నాయకులను గౌరవించినంత వరకే నీకు గౌరవం. అది నువ్వు ఎప్పుడైతే తోలనాడేవో, వ్యక్తిగత పరిచయాలు ఎన్నున్నా సరే అవన్నీ పక్కకు పోతాయి. నువ్వన్నా ఒకటే, ఎవడన్నా ఒకటే. ఆ విషయంలో మాత్రం చాలా ఖచ్చితంగా ఉంటాం మేము. ఉన్న వాస్తవాలు చెప్పడం మానేసి ఎందుకు పనికిమాల మాటలు, ఎందుకు పనికిమాల డైలాగులు అంటున్నా? ఎందుకు ఉన్న విలువ పోగొట్టుకుంటావని అడుగుతున్నా నేను. నేను అడిగేది అది. పనికిమాల విశ్లేషణ మానే, అది నీకు మంచిది. అది ఒక పేరు సంపాదించుకున్నావు, ఒక స్టేజ్ ఒకదాకా వచ్చావు నువ్వు. ఇలాంటి లేఖ విశ్లేషణ పనికిమాల విశ్లేషణ చేస్తే నీ పరువే పోయిద్ది. అది నీకు మంచిది కదా. బాగా గుర్తుపెట్టుకుని మాట్లాడే కలిసి మాట్లాడేటప్పుడు ప్రతి ఒక్కరికి ఇదొక అలవాటు అయిపోయిందా? మీ వల్ల సమాజానికి ఉపయోగం లేదు, రాష్ట్రానికి ఉపయోగం లేదు, పట్టుమని ప్రజలకి 10 విషయాలు మంచి విషయాలు మీరు చెప్పలేరు. మన పనికిమాల విశ్లేషణ అంతా కూడా తెలుగుదేశం పార్టీ పని చేయాలి, పవన్ కళ్యాణ్ గారు ఉద్దేశించి చేయాలి. ఆ విశ్లేషణ వల్ల ఎవరికి ఉపయోగం ఏముండదు. వైసీపీ నాయకులు మాట్లాడిందే మీ నోటండి వచ్చింది, మీరు మాట్లాడిందే వైసీపీ నాయకులు మాట్లాడతారు. మీకు వైసీపీ నాయకులకి, వైసీపీ కార్యకర్తలకి, పేటీఎం బ్యాచ్కి తేడా ఏం కనబడట్లేదు నాకు. అనవసరమైన ప్రస్తావన ఇస్తే ఖచ్చితంగా మేము కూడా మాట్లాడాల్సి వచ్చింది. విన్నాళ్ళ గౌరవించాను, గౌరవించాలని నిలబెట్టుకొని బాగా మీరు అది నిలబెట్టుకున్నంత వరకు ఏదైనా సరే.
లేదంటే మేము మీరు ఎలా మాట్లాడతారో మేము కూడా అలాగే మాట్లాడతాం. అది బాగా గుర్తుపెట్టుకోండి.